Hey guys, hi, hello, namaste, vanakkam, adab, welcome back to the channel. Make sure you people subscribe to my channel and turn on the bell icon to be notified on my every update. And also do follow me on Instagram. Instagram link vaches kind of description lo undi. And ippudaithe manam beach road ki aithe vachesam anamata. Weekend kada saradaga alaga vlog cheyadaniki aithe vachanu. Chudandi beach anta baagundo meeku chupisthana. Night time adi kuda inka baagundadu. ప్రశాంత దగ్గర ఉందంటే అది మా వైజాగ్ లో అది బీచ్ రోడ్ హెవెనే మరి బీచ్ కి వచ్చి మూరి మిక్స్ తినకపోతే మాత్రం అస్సలు బాగోదు సో ఇప్పుడైతే మనం మూరి మిక్స్ తింటున్నాం బ్రో హాయ్ బ్రో సరే సరే మూరి మిక్స్ చేసి ఫస్ట్ మీ ఫ్రెండా హాయ్ చెప్పు నేను బీచ్ రోడ్ వచ్చి మురిమిక్స్ తినకపోతే మాత్రం అదైతే వేస్ట్ బీచ్ రోడ్లో ఫేమస్ అన్నమాట బీచ్ రోడ్కి వచ్చి మురిమిక్స్ తినకపోతే చిరాకు ఉంటుంది కానీ ఎప్పుడు కలకల ఆడుతుంటుంది మా వైజాగ్ బీచ్ అయితే మాత్రం చూడండి అంత బాగుందో వీడియోలో ఎలా కనబడుతుందో నాకే తెలియదు కానీ డైరెక్ట్గా మాత్రం హైలైట్గా ఉంది బీచ్ అయితే మాత్రం అసలే వీకెండ్ అస్సలు ఖాళీ లేదు బీచ్ అయితే ఎక్కడ చూసిన జనాలు బ్రో అయిపోయిందా బిజినెస్ బాగుంది సెట్ చేయొచ్చు కదా ఈ బిజినెస్ బాగుంది బ్రో చేస్తావు మరి రేపటి నుంచి థ్యాంక్ యూ సరదాగా వీకెండ్ రైడ్కి అయితే వచ్చాం నేను మా సాయిగడు బీచ్ రోడ్కి సో ఇప్పుడైతే సరదాగా అలాగా రైడ్ అయితే వేసేద్దాం బీచ్ రోడ్ మొత్తం లెట్స్ గో ఇంకొకటి రైడ్కి వచ్చినప్పుడు మాత్రం మంచి మంచి హెల్మెట్స్ వాడండి యాక్చువల్లీ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మా వైజాగ్ మించింది అయితే ఏదీ లేదని నాకు అనిపిస్తుంది అది కూడా వీకెండ్స్లో సూపర్ ఉంటుంది మంచి కలర్ఫుల్తో సాయిగడు మాత్రం డ్రైవింగ్ రెడీ చేస్తున్నాడు ఈ డ్యూక్ కూడా ఆడదే బాగా డ్రైవ్ చేస్తాను నాకైతే చాలా ఇష్టం ఆ డ్రైవింగ్ అండ్ మీరు కూడా వైజాగ్ వాళ్ళైతే కమెంట్ చేయండి కిందనే అండ్ మీరు నా బ్లాగులు మిస్ అయ్యి ఉంటే ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి లవ్ వైజాగ్ బాగుంటుంది బ్రో ఏదైనా సరే మా వైజాగ్ మాత్రం చాలా రిచ్ వాళ్ళు ఉన్నారు చాలా పూర్ పీపుల్ కూడా వైజాగ్లో ఉన్నారు కానీ ఏదైనా సరే మాత్రం సూపర్ బైక్ ఉన్న రియాక్షనే వేరే అమ్మాయిల దగ్గర నుంచి హైలైట్ ఉంటుంది భలే చూసింది కదరా మీలో ఎంతమందికి డ్యూక్ అంటే ఇష్టం కమెంట్ చేయండి కిందనే నేనైతే డ్యూక్ లవర్ మటన్ కొట్టు చికెన్ కొట్టు చేపల కొట్టు నేను మటన్ కొట్టులో జాయిన్ అవుతుంటే చేపల కొట్టులో అయితే నేను చికెన్ కొట్టు బ్రో కానీ ఏదో ఒక రోజు నాకు కూడా ఒక మంచి లగ్జరీ కార్లో తిరగలేదు కోరిక వన్ డే ఐ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ చూద్దాం ఆ రోజు రావాలని త్వరగా కోరుకుందాం ఇంకా మీలో చాలామంది నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ కూడా ఫాస్ట్గా చేసేసుకోండి నా దగ్గర కూడా మంచి గోప్రో ఉంటే మంచి బైక్ ఉంటే నేను కూడా లదాఖ్ ప్లాన్ చేస్తాను లదాఖ్ అంటే మాటలు కాదురా బాబు లదాఖ్ వెళ్ళినందరికీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు అంత మంచు అంత ఎండ ఏం పట్టించుకోకుండా అంత దూరం దూరం రైడ్లకి వెళ్ళడం మాత్రం మా ఆశామాష మాటలైతే అస్సలు కాదు హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రైడర్ హూ హ్యావ్ విజిటెడ్ లదాఖ్ బై రోడ్ అండ్ బై బైక్ అయితే ఇంకా హ్యాట్స్ ఆఫ్ నాకైతే రైడింగ్ అయితే చాలా ఇష్టం ఈరోజు సంథింగ్ అయితే ర్యాలీ అవుతుంది అనుకుంటా యా చాలామంది పోలీసులు కూడా ఉన్నారు
ఖాళీ లేదురా బాబు. బీచ్ అయితే మాత్రం ఈరోజు అస్సలు ఖాళీ లేదు. ఈ వీకెండ్ అయితే మాత్రం మీరు మాత్రం ఇది గోప్రోలో వీడియో తీస్తున్నాడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాంగ్. పప్పులు కాలేసినట్టే వెనకాల కూర్చొని ఫోన్ పట్టుకొని వీడియో తీసుకొని బ్లూటూత్ ద్వారా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. చాలా కష్టం కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్, బాగుంది, నాకైతే నచ్చింది. ఇలా కూడా మోటార్ బ్లాగింగ్ చేయొచ్చని చెప్పేసి ఈరోజు తెలుసుకున్నాను. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. అసలే రంజాన్ మంత్, ఇంత దూరం వచ్చి హలీం తినకపోతే అలాగా. సో మా సాయిగాడు అయితే ఇప్పుడు హలీం తేడానికి వెళ్ళాడు, చూద్దాం. థ్యాంక్ యూ బ్రో. మటన్ హలీం బ్రో. సాటర్డే మటన్ హలీం. సాటర్డే పట్టించుకోండి పెట్టి నువ్వు. ఇంత దూరం హలీం తినకపోతే బాగోదు కదా. తిన ఒకసారి టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఎప్పుడు తిన్నా, ఫస్ట్ టైం తిన్నా. గోవిందా గోవిందా. బాగుందా? హలీం అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ డేష్ అనమాట. అందరికీ నచ్చకపోవచ్చు, మా సాయిగారికి కూడా నచ్చలేదంట. సో మీరు ఎంతమందికి హలీం ఇష్టం కింద కమెంట్ చేయండి. ట్రాఫిక్ 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 ఐ అవాయిడ్ బట్ ట్రాఫిక్ లైక్స్ మీ. నిజంగా ఈ డైలాగ్ అయితే మాత్రం దీనికి బాగా సూట్ అవుద్ది. ఎంత ట్రాఫిక్ రానైనా ఇప్పుడు మా గురించి స్పెషల్ రోడ్లు వేసినా బాగున్నా బాబు, ఆశలు ఎక్కువైపోతున్నాయి. మీలో ఎంతమంది కేజీఎఫ్ మూవీ చూశారు? నేనైతే కేజీఎఫ్ మూవీ రెండుసార్లు చూశాను. హైలైట్ ఉంది, నిజంగా చాలా బాగుంది కేజీఎఫ్ అయితే మాత్రం. నిజంగా ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు ప్రశాంత్ నీల్ గారు నిజంగా చాలా 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 మంచి మూవీ డెడికేట్ చేశారు ఇండియన్ సినిమాకి. చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. హోప్ యూ పీపుల్ ఎంజాయిడ్ మై వ్లాగింగ్. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది, సో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా. సీ యూ సూన్, లవ్ యూ ఆల్.